my God. సీజన్ 5 హమీద వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో వాళ్ళ హౌస్ అయితే ఎలా ఉంటుంది, తన రూమ్ అయితే ఎంత బాగా ఉంచుకుంటుంది, అసలు తన పెట్స్ మామ అని పిలుస్తుంది కదా ఒక క్యాట్. సో ఆ మామ అని పిలిచే క్యాట్ని కానీ ఎవ్రీథింగ్ కూడా మనం చూసేద్దాము. సో హమీద వాళ్ళ ఇంటికి దారేది అని ఎక్కడని అనుకుంటున్నారు కదా. సో ఇవ్వండి, హమీద వాళ్ళ ఇంటికి దారి ఇదే. సో మన తెలుగు సీజన్ 5 హమీద వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది, తను ఎలా ఉంచుకుంటుంది, తన రూమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం చూసుకుందాము. సో నన్ను అయితే ఫాలో అయిపోండి. సో హమీద ఇంటికి వెళ్ళిపోదాం, ఏంటింటున్నా అన్నీ చూసేద్దాం. ప్లీజ్ కమ్. నేనైతే హమీద వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాను. సో బయట మాత్రం ఫ్లవర్స్ డెకరేషన్ మామూలుగా లేదబ్బా, చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. అండ్ నేను వెళ్తూ ఉంటే అక్కడ అంటే ఎంట్రీ చూడగానే బుద్ధుడిని మాత్రం చూస్తుంటే నాకైతే చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఆఫ్ కోర్స్ హమీద హౌస్ ఎలా ఉంటుంది లోపల, సో తన రూమ్ని ఎంత బాగా డెకరేట్ చేసుకుంది. ఆఫ్ కోర్స్ అమ్మాయిల కంటే థర్డీ బేర్స్ కానీ ఫోటో ఫ్రేమింగ్స్ కానీ చాలా డెకరేటివ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి. సో అలాంటి మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ హమీద రూమ్ని హౌస్ని ఎలా ఉంటుంది, ఎంత బాగా డెకరేట్ చేసుకుందో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, నన్ను ఫాలో అయిపోండి. ఎక్స్క్లూజివ్ కంటెంట్ మాత్రం సెవెన్ టీవీ. ఇక్కడ ఫ్లవర్స్ చూడు ఎంత బాగా డెకరేట్ చేశారు, చాలా 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 బాగుంది. అండ్ నిజంగానే ఎంట్రీ దగ్గర ఈ ఫ్లవర్స్ అంటూ ఉంటే చాలా మంచిది, శుభం అంటూ ఉంటారు, బట్ చాలా బాగా చేసుకున్నారు. కానీ హమీద అంటే బెంగాలీ ముస్లిమ్స్ అన్నారు, బట్ అంతా ఇక్కడ చూస్తుంటే తెలుగు ట్రెడిషనల్ అచ్చు గుద్దినట్టు కనిపిస్తోంది. సో డోర్ కానీ ఎవ్రీథింగ్, బుద్ధా కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. సో పిలిచేద్దామా? సో ఎవరు వస్తారో చూద్దాం. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఇంకా పోలేదు శానిటైజర్. యా, సో ఫైనల్లీ ఈ రోజు అయితే మనం హమీద వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే వాళ్ళ యంగర్ బ్రదర్ చూడండి, ఇక్కడ ఒక హ్యాండ్సమ్ బ్రో ఉన్నారు ఇక్కడ. థాంక్ యూ. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్, గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఇంటర్వ్యూ కూడా చాలా బాగా వెళ్ళింది. సో బయట పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది, అందరు కాల్ చేస్తున్నారు, ఏంటి బ్రో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సుమన్ టీవీలో ఏదైనా కాల్ చేస్తారు చాలా మంది. సో అది చాలా నచ్చింది అనమాట. సో ఇంకా ఇలాంటి ప్రమోషన్స్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. ఇంకా బ్రో ఇంత బాగుంది తెలుసా, ఏంటి దీపాలు ఇవన్నీ కూడా? అంటే ఇప్పుడు మనకి దసరా వస్తుంది కదా, సో మేము అక్క లేకుండా ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో కాదు, బుద్ధ ఎవరికి ఇష్టం? బయట కూడా బుద్ధ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. అక్క బర్త్డే ఉన్నప్పుడు నేనే గిఫ్ట్ ఇచ్చాను బుద్ధ అక్కకి. సో బుద్ధ అంటే చాలా ఇష్టం అక్కకి, సో నేనే గిఫ్ట్ ఇచ్చాను. ఇక్కడ కాదు కదా, ఇక్కడ బైక్. అండ్ బైక్ అంటే నాకు ఇష్టం. ఇది మీకు ఎవరు ప్రెజెంట్ చేశారు? ఇది యాక్చువల్ నా అక్క గిఫ్ట్ ఇచ్చింది చాలా చిన్నప్పుడు, సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉంది దగ్గర. అలానే చూసారా, ఇక్కడ మాత్రం బుద్ధ ఏమో హమీద కోసం బ్రదర్ ఇచ్చారు, ఈ బైక్స్ ఇవేమో చిన్నప్పుడు బ్రదర్ కోసం హమీద గిఫ్ట్ ఇచ్చారు. సో మొత్తానికి అయితే అక్క తమ్ముడు ఒకే దగ్గర ఒకే ప్లేస్లో ఉన్నారు. సూపర్, సీరియస్లీ చాలా చాలా బాగుంది అండ్ కంప్లీట్గా ట్రెడిషనల్ కదా. యా, సో ఇంకెందుకు ఫాలో అయిపోండి, లోపల చూసేద్దాం మనం కూడా. వెరీ ఎక్సైటెడ్ కానీ ఇక్కడ చూడండి, బాబో ఉంది, ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఆడుకుంటుంది, బట్ చాలా క్యూట్ ఉంది. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్ యంగర్ బ్రదర్తో హమీద హౌస్ అంతా చూసేద్దాం, ఓకేనా? రెడీయా? డన్? సో ఇది హాల్, అది చిన్న హాల్ లివింగ్ రూమ్. సో ఇది మనకి పెద్ద హాల్, దీంట్లో అందరం మనం ఇక్కడ కూర్చుంటాం. మేము ఇక్కడే కూర్చొని బిగ్ బాస్ చూస్తూ ఉంటాం డైలీ. సో మమ్మీ డాడీ ఉన్నారు ఇక్కడే. సో ఈ హమీద వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు, ఒకసారి మనం కూడా ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హాయ్ అంకుల్, నమస్తే, హౌ ఆర్ యూ? హాయ్ ఆంటీ, నమస్తే, ఎలా ఉన్నారు? మేకు హిందీ ఆతా హై, తెలుగు తో నహీ ఆతా. హాన్ మే తో అప్నా బేటీ కో బిగ్ బాస్ దేఖతీ హై, మేకు బహుత్ అచ్చా లగ్తా హై బిగ్ బాస్. నాగార్జున మేకు బహుత్ బెస్ట్ ఫ్రెండ్ మేరా.
చాలా आप कैसे हो? मेरे को तेलुगु नहीं आता है, सॉरी हिंदी में मैं बात कर ले रही हूँ। मैं तो अपना बेटी का शो देख रही है, अच्छा खेल रही हूँ, बस मेरा लिए ये हैप्पी है। अब मेरे को बहुत था, मेरे को जैसा ऑफर आए मैं बेटी को बोली चले जाओ बेटा, मेरा तरफ से हाँ है, बस अच्छा रहो, अच्छा खेल के आओ, बस ये हम लोग के लिए। धन्यवाद, थैंक यू अंकल। చెప్పండి, హమీద బిగ్ బాస్ డైలీ చూస్తున్నారు, సో హౌ యు ఫీల్? ఫైన్, అచ్చా ఖేల్ రహీ హై, హాన్, ఆర్ యే కర్ సక్తే హై కి మత్లబ్ ఫీల్ కర్ సక్తే హై కి వినర్ మే ఆగే చల్ కే జాయ్, ఆర్ మే ప్రే కర్తా హూ ఉస్కే లియే, ఆర్ బిగ్ బాస్ భీ దేఖ్తా హూ, హై బిగ్ బాస్ నాగార్జున, హమీదా ఐ లవ్ యు బేటీ। థాంక్ యు సో మచ్ అంకుల్, థాంక్ యు సో మచ్ ఆంటీ। హమీదా చాలా చాలా బాగా చాలా బాగా ఆడుతును, ఇంకా మంచిగా ఆడాలి అనుకుంటున్నాడు, ఇంకా టాప్ ఫైవ్ లో రావాలని, అది కూడా కొంటున్నాడు। థ్యాంక్ యూ, లవ్ యూ బేటా, హమీదా మమ్మీ మమ్మీ అచ్చారో, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ। ఎస్ డన్. ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు బ్రో? ఇప్పుడు నేను మీకు ఇది డైనింగ్ హాల్ యాక్చువల్లీ, సో ఇక్కడ కూర్చొని మేము అందరు తింటాం, అక్క లేనప్పుడు కూడా మేము ఎవరు కూర్చోం, బికాజ్ ఇట్స్ హర్ సీట్, సో నేను ఇక్కడ కూర్చుంటాను, మమ్మీ అక్కడ కూర్చుంటది, డాడీ అక్కడ కూర్చుంటారు, సో అందరు కూర్చొని తింటాం అన్నమాట ఇక్కడే। లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ప్లేస్, ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అక్క రూమ్ ఇక్కడే ఉంది, హమీదా రూమ్. తను ఎంత బాగా డెకరేట్ చేసుకుంది, మనం 30 బెడ్స్ అన్ని అనుకున్నాం కదా, సో అవన్నీ ఉన్నాయా లేదా, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఉందా లేదా చూసేద్దాం। ఎస్, ఏ ఇక్కడ చూడండి, బుజ్జి వినాయకుడు ఉన్నాడు, ఇక్కడేమో క్యాట్స్ ఇవన్నీ। హమీదా అక్క కంటే గణేష్ అంటే చాలా ఇష్టం, సో మేము గణేష్ పూజ ఎవ్రీ ఇయర్ చేస్తాము, కానీ ఈ ఇయర్ లేకపోతే చేయలేకపోయినాం, సో అక్క గణేష్ అంటే చాలా ఇష్టం, సో గణేష్ ఉంటది మా ఇంట్లో ఆబ్వియస్ గా। సూపర్, ఇక్కడ చాలా అవార్డ్ కూడా ఉంది అక్క, ఇది అంటే లైక్ తీసుకుంది అక్క, నాకు ఇంకా రావాలి, ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలని ఫస్ట్ పెట్టుకుంది అన్నమాట। ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ నుంచి అవార్డు వచ్చేస్తుంది, ఈసారి ఈ ప్లేస్ ఇక్కడ సరిపోదేమో మేబీ, యా రండి చూసేద్దాం। ఓ మై గాడ్, ఎంత క్యూట్ ఉంది, క్వీన్ బెడ్, యా, సో ఇది అక్క రూమ్ అన్నమాట, సో ఇది అక్క బెడ్, ఇక్కడ నేను కూర్చుంటాను అక్కతో మాట్లాడేటప్పుడు, సో అక్క అది అక్కడే కూర్చొని ల్యాప్టాప్ లో చూస్తుంటది, ఇక్కడే పండుకుంటది అక్క రూమ్ ఇదే। ఇంకా చక్కగా ఇక్కడ చూడండి అసలు ఎంత క్యూట్ గా తన అన్ని, సో ఇక్కడ ఏదో రాసారు, ది హౌస్ హమీదా, ఓ మై గాడ్, ఏంజెల్ ఇన్ ద హౌస్ హమీదా అంట। ఇక్కడ చూడ, లవ్ స్ట్రెంగ్త్ హ్యాపీ పవర్ పేషెన్స్ లవ్ సెల్ఫ్ కంట్రోల్ growth success play respect emotions hugs straight forward and no drama। yes, hamida chudandi ikkada enta cute undi kada, seriously so so beautiful, akka chadina books ikkada unnai, oh my god, hamida garu ivanni chadutunna, the power of now anta mo tanki andike manchi knowledge undi kada hamida gariki। I love connecting to the moon, ఇక్కడ చూడండి నిజంగా అసలు ఎంత బాగుంది అంటే, చక్కగా గణేశుడు పెట్టుకున్నారు ఇక్కడ, వావ్। అక్క ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంటుంది రూమ్, ఈ రోజు అని కాదు స్పెషల్గా, డైలీ ఇలానే ఉంటుంది, బికాజ్ మేము ప్లెజెంట్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట, సో దాట్స్ వై ఇలానే ఉంటుంది ఆల్వేస్. నిజంగా తను ఎంత ప్లెజెంట్గా ఎంత ప్రిటీగా కనిపిస్తారో, తన రూమ్ కూడా అంతే ప్లెజెంట్ అంతే ప్రిటీగా కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కూడా చూసారా పింక్ కలర్, నేను చెప్పానా, నేను ముందే చెప్పానా గర్ల్స్ రూమ్లో 30 బేర్స్ ఉంటాయని, ఇదిగోండి పింక్ కలర్ 30 బేర్, ఓ పైన కూడా 30 బేర్స్ ఉన్నాయి చూడండి, వావ్ వావ్, సీరియస్లీ చాలా 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 బాగుంది, అండ్ ఇగోండి తన క్యూట్ క్వీన్ బెడ్, సో ఇది హమీదా రూమ్, ఇంత బాగా డెకరేట్ చేసుకున్నారు, అండ్ అగోండి 30 బేర్, సో తను లేరు కాబట్టి 30 బేర్ అక్కడే బజ్జి ఉంటుంది అనుకుంటా డైలీ, ఓ మై గాడ్। సో అక్కడ మన ఇప్పుడు చాలా ఫ్యాన్స్ వస్తున్నారు కదా, సో ఒక ఫ్యాన్ ఒక ఆర్ట్ చేసి ఇచ్చారనమాట అక్కడ పెట్టిన, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత, సో
హమీదా గారిని కలవకుండానే బిగ్ బాస్ సీజన్ 5లో తన పర్ఫార్మెన్స్ని, తన యాక్టింగ్ని, తన రియాలిటీని లైక్ చేసి ఆల్రెడీ ఫ్యాన్స్ అనేది గిఫ్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. హమీదా గారు, చూసారా, మీరు ఇంకా బిగ్ బాస్ హౌస్లోనే ఉంటుండగానే మీ ఫాలోయింగ్ మీ బెడ్రూమ్లోకి వితౌట్ యువర్ పర్మిషన్, అండ్ మీకు తెలియకుండానే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. అండ్ నిజంగా చాలా చాలా బాగా ఆర్ట్ చేశారు, చాలా బాగా డ్రా చేశారు, సీరియస్లీ చాలా బాగుంది. ఈ టాటూస్ మీనింగ్ ఏంటి అంటే, పిల్లిలు ఉన్నాయి కదా, సో పిల్లిలు పాజ్ ఉంటాయి కదా చిన్న చిన్నగా, ఆ చిన్నప్పుడు తెచ్చినప్పుడే టాటూ చేపించుకున్నారు అక్క. దీన్ని బట్టి చూసారా, మీకు అర్థమైందా, మామ అని ఇందుకే అనుకుంటా పిలుస్తుంది. ఆ మామ అని పిలిచే ఆ క్యూట్ క్యాట్ ని కూడా చూసేద్దాం. హాయ్, సో ఇది మా అన్నమాట. ప్లీజ్ మానవా, హాయ్ చెప్పు. ఓకే, డన్ డన్. సో సీరియస్లీ చాలా క్యూట్ ఉంది అసలు. సో నిజంగా ఇక్కడ చాలా రాసి వెళ్తారు అనమాట. సో రాస్తా ఉంటది ఏదో ఆమెకి నచ్చినవి, లైక్ ఇక్కడ చాలా ఉన్నాయి కొటేషన్స్, సూపర్బ్. మేక్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ, తను ఫ్రెండ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ పాజిటివ్, ప్రిటీ, ప్రిషియస్, మీ. Oh my god, ee pee innitlo ochinda. Yes, chin up princess, princess ikkada chinna princess ani cheppi tanu cute tan picture tane veskunnaru. And ikkada kuda chudandi enta cute undi kada. Monkey, yes, ikkada kuda chaala words rasaru. You wish for lit, walk it, pray, life is tough anta darling, but so I am, smiley. Wow. Oh, ikkada telugulo rasaru. అమ్మ, నాన్న, ప్రేమ, అమృతం, హమీద అందమైన పుస్తకం. వావ్, నిజంగా హమీద గారు మీరు ఇంత బ్యూటిఫుల్, ఇంత ప్రిటీగా ఉంటారని అనుకున్నాం. కానీ మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ స్టైల్ కానీ, మీ థాట్స్ కానీ ఇంతే ప్రిటీగా ఉంటాయని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్లీ మీరు ఎంత బ్యూటిఫుల్ హార్టెడ్, ఎంత పాజిటివ్ థింకర్ అనేది మీ రాసుకునే వర్డ్స్లో, మీ పేరెంట్స్ పైన ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ తెలుగు రైటింగ్లో, అండ్ క్యాండిల్స్ లైట్, ఆ ఫ్లవర్స్ డెకరేషన్ కానీ, మీ రూమ్ ఉంచుకునే విధానం చూస్తే మీరు ఎంత ప్లెజెంట్ ఉంటారనేది అఫ్కోర్స్ తెలిసిపోతుంది. అండ్ దిస్ ఈజ్ హమీదా రూమ్, క్వీన్, రాజ్యం, హమీదా రాజ్యం. ఎస్. సో ఇంకా మనం నెక్స్ట్ ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయనుకుంటా చూసేద్దాం. అండ్ ఇప్పుడు అలానే పూజారూమ్ ఉంది, సో బ్రోన్ అడిగి పూజారూమ్ కూడా చూసేద్దాం. పూజారూమ్ అన్నమాట, ఇక్కడే అన్ని లైక్ అక్కకి ఏమైనా లైక్ ఏమైనా గుడ్ వర్క్ చేయడానికంటే ఫస్ట్ దీపం అవన్నీ ఇంకా అగరబత్తి వెలిగించి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తుంది. ఫస్ట్ టైం ఐ థింక్ నేను ముస్లిం పూజ కదా చూస్తున్నాను. Yes, హమీదాస్ కిచెన్, ఇది కిచెన్ అన్నమాట. సో మోస్ట్లీ అక్క ఇక్కడే రోటీస్ అవన్నీ కుక్ చేస్తుంది. చూసారా, అక్కడ బిగ్ బాస్ సీజన్ 5లో కుక్ చేస్తుంటే ఇక్కడ రోటీస్ కుక్ చేస్తారంట. సేమ్ అలానే ఉంది టేబుల్, బ్లాక్ గా. సో ఇక్కడ రోటీస్ చేస్తారు. ఓకే, డన్. ఇది అక్క కాఫీ, నేను చేసిస్తాను అక్క కాఫీ. దీంట్లో తమ్ముడు హమీదా అక్క కోసం కాఫీ ప్రిపేర్ చేస్తారు. ఇగోండి హమీదా కాఫీ తాగే కాఫీ మేకర్. ఇక్కడికి ఏమైనా తీసుకురావాలంటే మోస్ట్లీ దుబాయ్ నుంచే తీసుకొస్తుంది. ఇక్కడది చాలా తక్కువ ఉన్నాయి మా ఇంట్లో, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఏదైనా లైట్స్ కానివ్వండి. సో మోస్ట్లీ అక్క దుబాయ్ నుంచి తీసుకొస్తుంది. సో అంటే అక్కకి దుబాయ్ ఫేవరెట్? దుబాయ్ ఫేవరెట్ అని కాదు, సో అక్కడ మోస్ట్లీ లైక్ వర్క్ కోసం వెళ్తారు కదా, సో అప్పుడు తీసుకొస్తారు అన్నమాట. ఆమెకి నచ్చినవి తీసుకొస్తారు. ఇంట్లో ఏంటి టోటల్ హౌస్ లో తన ఫేవరెట్ ఏంటి? తన ఫేవరెట్ పెట్ చెప్పొచ్చు, ఇంకేం లేదు, మమ్మీ డాడీ ఉన్నారు. చూసారు కదా, ఇదండి హమీదా హౌస్, క్వీన్. ఏ, అది కూడా దుబాయ్ అంట. చూడండి లైట్ సెట్ ఎంత బాగుంది కదా, టోటల్ కర్టెన్స్ ఆల్సో. ఎస్, తన హోమ్ ని తను ఎంత బాగా డెకరేట్ చేసుకుందో చూడండి. సో ఇది హ్యాపీ అన్నమాట, అక్క చాలా ఫేవరెట్ వీడు కూడా. అంటే అందరం ఫేవరెటే కానీ వాడు కూడా ఎక్కువ ఫేవరెట్. ఇది బోబో, అసలు చాలా అల్లర్ చేస్తుంటాడు, తెలిసిపోతుంది కదా. సో ఇది క్యాండీ స్టిక్స్ తింటూ ఉంటారు, డాడీ ఇలానే తినిపిస్తూ ఉంటారు. అంటే అక్క ఉన్నప్పుడు కూడా ఇలా అక్క తినిపిస్తుంది, సో ఇప్పుడు డాడీ తినిపిస్తున్నారు. సో ఇది జాయ్, ఇది మా అన్నది ఏమన్నది, ఓన్లీ మియావ్ అంటది. ఓన్లీ మియావ్ ఉంటది, ఒకసారి తినే ముందే
చాలా ఉన్నాయి మీకు చాలా టైం పాస్ కదా వీటితో టైం పాస్ అని లేదు కానీ ప్రేమ అంతే లవ్ నిజంగానే పెట్ లవర్స్ ఎక్కడో ఉంటారు అనుకున్నాం కానీ హమీద వాళ్ళ ఇంట్లో కూడా పెట్ లవర్స్ చాలా ఎక్కువ ఉంది మానవ ఒక్కసారి ప్లీజ్ ఎందుకంటే చిన్నప్పుడు ఏమన్నది అసలు ఎందుకంటే చిన్నప్పుడు అలా అక్క పెంచుకుంది కదా సో ఫస్ట్ చాలా ప్రేమ వాడికి క్యాండీకి యాక్చువల్లీ హమీద ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ గర్ల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ స్మాల్ ఏజ్ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీకు బహుత్ అచ్చా ఫీల్ హో రహా హై లేకిన్ ఐసా లడ్కీ హర్ ఇన్సాన్ కో బాప్ మా కో దేనా చాహియే హమారా బేటీ హర్ చీజ్ సే బాప్ మా కో ఖుష్ రఖే హమీద ఆంటీ ఫేవరెట్ ఆర్ యువర్ ఫేవరెట్ మై ఫేవరెట్ Oh, uncle favorite. Yeah. So, tell me a few words about Hamida. Hamida, acha, okay. अच्छा रहती है मेरे साथ और जो भी है हमरा भाई बात सुनती है मैं भी सुनता हूँ उसको जो भी अच्छा लगता मेरे लिए लेके आती है लेकिन शॉपिंग करती है तो मेरे लिए भी कुछ ना कुछ पैंट शर्ट जो भी उसको अच्छा दिखा पापा के लिए पहले लेना है उसके बाद मम्मी के लिए हमीदा एंड श्रीरामचंद्र टैग्स चला चला सो मीक ఎలా అనిపిస్తుంది ఫ్యాన్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా ఫ్యాన్స్ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు లైక్ దే ఆర్ కామెంటింగ్ గుడ్ కామెంట్స్ వస్తున్నాయి చాలా మందిది అంటే నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి కానీ అది మనం పట్టించుకోదు ఎక్కువ ఎందుకంటే పాజిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి సో అది చాలా మంచిగా ఇంకా రావాలని కోరుకుంటున్నాం నైస్ టాకింగ్ టు యు అండ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ ఆంటీ థాంక్యూ సో మచ్ ఆంటీ థాంక్యూ సో మచ్ అంకుల్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సో బిగ్ బాస్ సీజన్ 5 ని ఎలా అయితే వాచ్ చేస్తున్నారో అలాగే మా సుమన్ టీవీని కూడా మీ ఐస్ అలానే వాచ్ చేస్తూ ఉండండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హమీద గారు హాయ్ హమీద డ్రైవర్ కూడా ఇక్కడ నా పక్కనే ఉన్నారు బ్రో ఇద్దరు బ్రో తెలుగు అతా ఇదండి హమీద గారి క్యూట్ ఫ్యామిలీ అండ్ పెట్స్ చూశారు అండ్ తన రూమ్ చూశారు తను చేసే కుకింగ్ చేసే కిచెన్ చూశారు తను ఫుడ్ తినే డైనింగ్ టేబుల్ చూశారు అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా చాలా క్యూట్గా డెకరేట్ చేసుకున్నారు హమీద గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సీజన్ 5 టాప్ 5లో ఉండాలని చెప్పి మీ ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ Thank you.